హలో నారాయణ గారండి. అవునండి, సర్వే మాట్లాడుతున్నాను. నేను ఎవరు సార్ మాట్లాడుతున్నాను? నమస్కారం సార్, నా పేరు శ్రావ్య. నేను ఓకే టీవీ డిజిటల్ మీడియా 3.5 మిలియన్ వ్యూవర్షిప్. నమస్తే, చెప్పండి మేడం. నమస్తే సార్. యాక్చువల్గా గణేష్ అంటే కమటం అనే విలేజ్ నుంచి గణేష్ వాళ్ళ పాప కాలు గడ్డగట్టి మీ దగ్గరికి చాలాసార్లు రావడం జరిగింది సార్. సారీ మేడం, ఇంకోసారి రిపీట్ చేయండి. ఏ విలేజ్? కమటం అనే విలేజ్ నుండి ఒక చిన్న పాప, 3 నెలల పాప, చాలా ఇబ్బందులు పడుతుంది, కాలు నొప్పి, అసలు కదపలేని పరిస్థితి సార్. చూసి 24 గంటల నుంచి నా గుండె తరుక్కబోతుంది సార్. వాళ్ళు వాళ్ళు సార్ వాళ్ళు సార్ మీరు లైవ్ ప్రోగ్రామ్ లో ఉన్నారు సార్? లేదు మేడం, లేదు. మీరు లైవ్? ఆహా, నేను ఇక్కడ లైవ్ కెమెరా రోలింగ్ పెట్టి మాట్లాడుతున్నాను. ఒక్కసారి నేను మాట్లాడిన దానికి రెస్పాండ్ అవ్వండి మీరు దయచేసి. ఇప్పుడు వాళ్ళు చాలా సార్లు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు సార్, ఎవరు పట్టించుకోలే. ఎంపీ ఇక్కడ పార్టీ బీజేపీయా లేకపోతే టీఆర్ఎస్ అనే విషయం పక్కన పెట్టండి సార్. జీవన్ రెడ్డి సార్ కూడా కాల్ చేసాం మేము. ఎమ్మెల్యే దగ్గర పోతే సార్ ఒక్క నిమిషం, నేను అడిగిన తర్వాత మీరు సమాధానం చెప్పండి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన సాఫ్ గా నిమ్స్కి పో అన్నాడు, నీలోఫర్కి పో అన్నాడు, నీలోఫర్లో కాల్ దియమన్నాడట. తర్వాత అదైపోయింది. సరే, ఎంపీ అరవింద్ సార్ వచ్చిండు, బీజేపీ తరఫున పేదల పాలిట పెన్నిది అని అంటారు కదా, అందరు హెల్ప్ చేస్తారు కదా అని చెప్పి వీళ్ళ ఊరు తరఫున ఒక ప్రోగ్రామ్ లో ఉరుక్కుంటూ వచ్చి ఎంపీ అరవింద్ సార్ని కలిస్తే రెయిన్బోలో అపాయింట్మెంట్ తీసుకుంటామని చెప్పి అపాయింట్మెంట్ తీసుకొని. హలో, రెయిన్బోలో అపాయింట్మెంట్ తీసుకొని నేను ఉన్నా అని ధీమా ఇచ్చి అక్కడికి తీరా వాళ్ళు అప్పు చేసి మరి చార్జెస్ పాపం వాళ్ళకి లేవు, అప్పు చేసి మరి రెయిన్బో హాస్పిటల్కి పోతే ఎవరండి ఆయన పేరు? దీపక్. రెయిన్బో అని కలవమన్నారు. తీరా చూస్తే మొత్తం ట్రీట్మెంట్ అక్కడ బిల్లు బిల్లు వచ్చే టైంకి మీరు ఎవరు ఫోన్లు లేపలేదంట సార్. ఇదేనా సార్ ప్రతీక? దీపక్ గారిని కలవమని చెప్పినాము. దీపక్ గారిని కలిసిన తర్వాత ఆయన మన దగ్గరికి మళ్ళీ దాని తర్వాత చెయ్యలేదు. మీరు ఆయన పేరెంట్ అడగండి, నేను చేశానో లేదో నేను చెప్పండి. నేను ఆయన ఆడియో క్లిప్స్ కూడా ఉన్నాయి, నేను చెప్పేది వినండి మేడం, నేను చెప్పేది వినండి. వాళ్ళు మాకు అప్రోచ్ అయిన మాట వాస్తవము. దాని తర్వాత మేము రెయిన్బో హాస్పిటల్ కి వెళ్ళమని సజెస్ట్ చేయడం జరిగింది. సార్ ప్రత్యేకంగా చెప్పారు ఆ కేసు చేశారు. వీళ్ళు దాని తర్వాత ఇక్కడికి వెళ్ళారు, రెయిన్బోకి వెళ్ళారు. రెయిన్బోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు సమ్ డేస్ తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు. రమ్మని ఏం చెప్పలేదు సార్. బిల్లు 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 కట్టేట ఒక్క నిమిషం సార్, బిల్లు కట్టేటప్పుడు మీరు అందరు ఎక్కడ పోయారు? డబ్బులు బిల్లు ఎవరు కట్టారు సార్? అది నాకు ఐడియా లేదు మేడం. ఫస్ట్ విజిట్ నేను చెప్పేది అండి, ఫస్ట్ విజిట్ చెకప్ తీసుకొని వచ్చారు. దాని తర్వాత సమ్ డేస్ తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు. నా దగ్గర ఆయన ఫాదర్ కి పెట్టినటువంటి ఆడియో మెసేజ్ అన్ని రికార్డింగ్ లో కూడా ఉన్నాయి సార్. సార్ ఇప్పుడు ఇప్పుడు వాట్సాప్ లో మీరు మీకు వీళ్ళు పెట్టిన మెసేజ్లు అన్ని కూడా నేను చూసాను సార్, లైవ్ లో వాయిస్ రికార్డింగ్లు కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అన్ని విన్న తర్వాతే నేను మీకు కాల్ చేస్తున్నాను. వాళ్ళు డబ్బులు సార్, వాళ్ళ దగ్గర 5000 రూపాయలు కూడా లేకపోతే వాళ్ళ అన్నయ్య దగ్గర అప్పు అడిగి వాళ్ళు హైదరాబాద్ వచ్చి రెయిన్బో హాస్పిటల్ అడ్రస్ ఎత్తుక్కొని, వాళ్ళు ఏం తెలియదు సార్, వాళ్ళు ఊర్లో ఉంటారు కదా, హైదరాబాద్ ఏం తెలియదు. మిమ్మల్ని నమ్ముకొని సార్, మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళు రెయిన్బో హాస్పిటల్కి వచ్చారు. ఆ తర్వాత మీరు ఫోన్ ఎందుకు బిల్లు టైంకి ఫోన్ ఎందుకు లేపలేదు సార్? అదొక్కటి చెప్పండి సార్. మరి బిల్లు ఎవరు కట్టారు సార్? మరి బిల్లు ఎవరు కట్టారు మేడం? చెప్పేది వినండి, బిల్లు టైంకి ఫోన్ లేపలే అనే మాట అవాస్తాం, విన్నారా? ఫస్ట్ వాళ్ళకు చెక్అప్ చేసుకున్న తర్వాత రమ్మని చెప్తాము. దాని తర్వాత ఎస్టిమేషన్ అయితే తీసుకొని సార్ చెక్అప్ అనేది. సార్ ఆ బిల్స్ మా దగ్గర ఉన్నాయి సార్, వీళ్ళు కట్టిన బిల్స్ మాకు ఉన్నాయి. మీరు చెకప్ అని చెప్తున్నారు, చెకప్ లో 45,000 బిల్ వేశారు సార్. ఆ బిల్ టైం కి ఫోన్ చేస్తే ఇంకోటి మేడం చెప్తాను వినండి. ఈ సార్ ఫౌండేషన్ కింద సీరియస్ కేసెస్, థ్రెటన్ కేసెస్ ఉన్నటువంటి, మేజర్ సర్జరీస్ అవసరమైనటువంటి కేసెస్ మాత్రం ఫౌండేషన్ కింద ట్రీట్మెంట్ చేస్తారు. ఆర్ ఎల్స్ ఒకవేళ కనుక ఇది అందులో రాదు అని అంటే వాళ్ళకు నిలోఫరాల సైట్ చేస్తామని చెప్పాను. లేదంటే కనుక మీరు ట్రీట్మెంట్ అయినాక టీఎంఆర్ఎఫ్ ఎస్టిమేషన్ అని తీసుకొని రమ్మని చెప్పాను. మరి మళ్ళీ ఇదే పాపనా అని ఎందుకు అన్నారు సార్ మీరు? సారీ మేడం, మళ్ళీ ఇదే పాపనా అన్నారు కదా మీరు నియోజకవర్గానికి ఎంపీ అరవింద్ సార్ వచ్చినప్పుడు, మళ్ళీ ఇదే పాపనవయ్యా అన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఈ పాపను తీసుకొని ఎంపీ అరవింద్ సార్ దగ్గరికి వచ్చినప్పుడు అరే మళ్ళీ ఇదే పాపనా అని అన్నారు కదా మీరు. మరి అన్నిసార్లు కాదు సార్, అన్నిసార్లు మీ చుట్టూ తిరిగినప్పుడు మరి మీ ఫౌండేషన్ తరపున మీరు హెల్ప్ చేయాలి కదా, ఇంకా ఎందుకు అంటే 3 నెలల నుంచి మీ చుట్టూ తిరుగుతుంటే ఇంకా ఏ రకంగా కూడా మీరు. సార్ సార్ ఒక్క నిమిషం
సార్ ఒక నిమిషం లైన్ లో ఉండండి సార్ ఇక్కడ బిల్స్ సార్ ఒక బిల్ 1000 రూపాయస్ ఒక బిల్ 15000 రూపాయస్ ఇంకో బిల్ 200 రూపాయస్ ఇంకో బిల్ ఎంత 850 రూపాయస్ ఇట్లా చాలా బిల్స్ ఉన్నాయి ఇది మీరు పంపించిన అపాయింట్మెంట్ రోజు కట్టిన బిల్స్ సార్ ఇది ప్రూఫ్స్ సహా అన్ని ఉన్నాయి ఇక్కడ మీరు బిల్ ముందే కట్టుకోవాలంటే వాళ్ళు డబ్బులు ముందే అరేంజ్ చేసుకొని వచ్చేవాళ్ళు సార్ కానీ ఎంపీ అరవింద్ సార్ చెప్పినందుకు ఒక ధైర్యం తోటి వాళ్ళు వచ్చినప్పుడు అట్లీస్ట్ బిల్ టైం కన్నా మీరు కాల్ లిఫ్ట్ చేసేది ఉండే సార్ దీపక్ సార్ చేశారు మీకు చేశారు మెసేజ్ చదివి కూడా మీరు ఎవరు రిప్లై ఇస్తలేరు నిజామాబాద్ లో తర్వాత అప్పుడు అప్పుడు మీరు ఏమన్నారంటే సార్ ఏమన్నాడు ఏ నారాయణ అని మిమ్మల్ని పిలిచింది సార్ పిలిచి తర్వాత ఏమన్నాడు అంటే ఇలా ఏంటి ఎంతో కొంత తీసేయండి అలాది ఈ ఫౌండేషన్ కింద రాదంటున్నావు కదంటే నువ్వేమన్నావు నీది ఇన్కమ్ తీసుకురా నీది ఆధారు నీది అన్ని బ్యాంకు సార్ సార్ అవును సార్ సార్ నాది నా గోసండి సార్ ఒక్కసారి నా బాధ నేను నువ్వేమన్నా మొత్తము పంపి అంటే ఫోన్లోకి నుంచి మొత్తము లేకున్నా కానీ పోయి తీసుకొచ్చి నీకు ఇమీడియట్లా మండలి పోయి అలా కాలు మొక్కి నీకు పంపించాను నాకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తావచ్చని ఎవరికి ఎవరికి సార్ నువ్వు చెప్పింది జీవన్ రెడ్డి గారి ఒక లీడర్ మా యూత్ లీడర్ అభిలాష్ మండలి పోయి చెప్పిస్తేనే ఇమీడియట్లీ నాకు ఒక గంటల క్యాస్ట్ ఆయన ఇన్కమ్ ఇప్పించిండు చెప్పారు మాకు అంతా ఎవ్వరు చెప్పలేదు మీరు సార్ నాకు కోపం రాను సార్ నేను మళ్ళా నేను చెప్పేదే సార్ ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోయినా మండలకు పోయినాక నువ్వు అసలు కాల్ కట్ చేశాడు అభిలాష్ ఫోన్ చేస్తే ఇది పరిస్థితి నారాయణ గారు మాట్లాడుతుంటే కాల్ కట్ చేయడం జరిగింది నారాయణ గారు మాట్లాడుతుంటే ఇప్పుడు కాల్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వట్లేదు ఇందాక రెండుసార్లు చేసిన కాల్ వెయిటింగ్ వచ్చింది అంటే సమాధానం లేకుండా తప్పించుకుంటే తప్పు ఒప్పుకున్నట్టే లెక్క లేకపోతే ఆన్సర్ ఇవ్వనట్టే లెక్క జీవనటి అయితే అసలు ఫోనే లేపట్లేదు స్విచ్ ఆఫ్ రెండుసార్లు చేసాం మూడోసారి స్విచ్ ఆఫ్ పెట్టే సార్ జీవన్ రెడ్డి సార్ మరి మీరు ఎక్కడున్నారో ఐ థింక్ అసెంబ్లీలో మరి మాట్లాడుతూ ఉంటారు మరి ఏం మాట్లాడుతున్నారో మరి ఏ పార్టీ అయినా సరే పేదలకు హెల్ప్ చేయనప్పుడు ఆ పార్టీ వేస్ట్ సార్ సమయానికి ఆదుకునేవాడు భగవంతుడు మానవ సేవే మాధవ సేవ అన్నాడు మరి ఇరు పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ అయితే అక్కడ లేదు కాంగ్రెస్ ఎవరో కూడా తెలియదు అంటున్నారు మరి మీరు టీఆర్ఎస్ నుండి జీవన్ రెడ్డి గారు అరవింద్ గారు ఎంపీ గారు బీజేపీ తరఫున అసలు మీరు ఇద్దరు ఏం చేయలేకపోయారు ఒక పేదవాళ్ళకి అది కూడా ఒక చిన్న ఆడపిల్ల పసి కందు సార్ ఆడపిల్లకి మీరు చేయలేకపోతే ఇంకా ఎవరికి చేస్తారు సార్ ఇంకా వేరే వాళ్ళకి చేసి ఏం లాభం సార్ ఏం లాభం లేదు సార్ వ్యూయర్స్ వినండి మనం ప్రతిదీ పార్టీ చేసుకుంటాం కదా బర్త్డే వస్తే పార్టీ చేసుకుంటాం రోజు ఎంతో కొంత ఖర్చు పెడతాం రోజుకి 100 రూపాయలు ఖర్చు పెడతాం రూపాయలు 10 రూపాయలు అని చెప్పి చాలా తేలిగ్గా చూస్తాం అట్లీస్ట్ వ్యూయర్స్ గవర్నమెంటే ప్రజలు ప్రజలే గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లు ఎవరికి గవర్నమెంటే కాదు అసలు ఏ పార్టీ కూడా ఎవరికి హెల్ప్ చేయదు టైంకి ఆదుకోదన్న విషయం మనకి క్లియర్గా అర్థమైపోయింది అట్లీస్ట్ ఆ పసికందుని మనం అందరం కలిసి ఆదుకుందాం మనం అందరం కలిసి ఆ పసికందుని ఆదుకుందాము దయచేసి వినండి మన అందరం కలిసి ఆ పసికందుని ఆదుకుందాము నేను డైరెక్ట్గా గణేష్ గారి ఫోన్పే నెంబర్ మీరు ఇక్కడ కింద స్క్రోల్ అవుతుంది ఫోన్పే గూగుల్ పే ఉందండి ఫోన్పే గూగుల్ పే నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది దయచేసి డైరెక్ట్గా మీరు కాంటాక్ట్స్లోకి వెళ్ళి చూడొచ్చు ఇందులో ఎవరు మీడియేటర్ నెంబర్లు ఎవరు విలేవు డైరెక్ట్ గణేష్ గారి నెంబరే మేము డిస్ప్లేలో పెడతాము రూపాయి ప్రతి ఒక్కరు రూపాయి వేసినా వాళ్ళకి అది దేవుడిచ్చిన అమౌంట్గానే భావిస్తారు ఆ దేవుడు ఎవరైనా అవ్వచ్చు నువ్వే అవ్వచ్చు వినండి ఆ దేవుడు నువ్వే అవ్వచ్చు ఆ రూపాయి వల్ల
ఆ రూపాయి కూడా ఆ పాపకి యూజ్ అవ్వచ్చు, ఆ రూపాయే పాపకి శ్రీరామ రక్ష కూడా అవ్వచ్చు, అది నువ్వే అవ్వచ్చు, వింటున్నారు కదా, అది నువ్వే అవ్వచ్చు. ఆ దేవుడివి దయచేసి రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, ఎంత మీ మీ మీకు వీలైనంత, మీకు వీలైనంత సహాయం. ఎవరు ఏ లీడర్ కూడా వచ్చి వీళ్ళకి సహాయం చేయట్లేదు. మీరు చేసే వీలు, మీ అందరినీ కూడా గుండెలో పెట్టుకొని పూజిస్తారు సార్, అందరినీ కూడా గుండెలో పెట్టుకొని పూజిస్తారు. దయచేసి మీకు ఎంత, ఇంత అని మేము చెప్పట్లేదు, మీకు ఎంత వీలైతే అంత అమౌంట్ దయచేసి వేయండి ప్లీజ్. దయచేసి అందరూ కలిసి నా పాపని కాపాడాలని చెప్పి నా యొక్క మన మీకు తోసినంత కడిగి తలకు రూపాయి వేసిన పాపాన్ని కాపాడుకోవచ్చు ప్లీజ్ అండి.